టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోల మధ్య ఉండే స్నేహం గురించి అందరికీ తెలిసిందే. సినిమాల విషయం పక్కన పెడితే కొంతమంది స్టార్స్ మాత్రం చాలా స్నేహంగా ఉంటారు. ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అంతగా క్లోజ్ కాకపోయినప్పటికీ చాలా సందర్భాల్లో ఒకటిగా నిలబడ్డారు. ఇక ఇటీవల మహేష్ బాబు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి ఒక ప్రత్యేకమైన కానుక వెళ్ళింది. అందుకు సంబంధించిన నమ్రత పోస్ట్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇక మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తరచుగా కలుసుకోకపోయినప్పటికీ చాలా వరకు ముఖ్యమైన సందర్భాల్లో ఒకరినొకరు విష్ చేసుకుంటారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు చేసిన ట్వీట్ ఏ రేంజ్లో వైరల్ అయిందో స్పెషల్గా చెప్పనవసరం లేదు కదా. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్, మహేష్ అభిమానులు సంతోషపడేలా ఒక అద్భుతమైన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక మహేష్ బాబు ఇంటికి ఇటీవల ఒక ప్రత్యేకమైన కానుక వెళ్ళింది. ఆ విషయాన్ని మహేష్ సతీమణి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఎవరు పంపారంటే పవన్ భార్య అన్న లెజినోవా. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు నమ్రత. క్రిస్మస్ కానుకగా చాక్లెట్లు నిండిన ఒక స్పెషల్ బాక్స్, అలాగే ప్రత్యేకమైన నోటు ఉంది. అది చాలా బాగుందని కూడా నమ్రత కృతజ్ఞతలు తెలిపారు. స్పెషల్ గ్రీటింగ్లో ఏముందంటే, మీ గురించి హృదయపూర్వకంగా ఆలోచిస్తున్న ఈ పవిత్రమైన సీజన్లో సున్నితమైన అద్భుతాల ద్వారా మీరు బాగుండాలని, ఆశీర్వదించబడతారని ఆశిస్తున్నట్లు కోరుకుంటున్నాను అన్న కళ్యాణ్ అని అందులో స్పెషల్గా రాసింది. ఇక ఈ స్పెషల్ కానుకకు నమ్రత ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం మహేష్ బాబు ఫ్యామిలీకే అనే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది సినీ ప్రముఖులకు అన్న తన క్రిస్మస్ కానుకల్ని పంపుతున్నారు. హీరో దగ్గుపాటి రానా కూడా ఆమె ప్రత్యేకంగా గ్రీటింగ్స్తో పాటు గిఫ్ట్ను కూడా పంపారు. అందుకు రానా ట్విట్టర్ ద్వారా కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సో మొత్తం మీద ఇప్పుడు మాత్రం మహేష్ బాబు ఫ్యామిలీకి పవన్ ఇంటి నుంచి ప్రత్యేక కానుక. నమ్రత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి నచ్చేలా షేర్ చేయండి.